ఉచిత ఇసుక పాలసీ ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన కానుక అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని మినగల్లులో ఉచిత ఇసుక విధానాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం గా అధికారం చేపట్టిన వెంటనే మేనిఫెస్టో అమలు చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే లోడింగ్ చేయాలని సూచించారు. ఉచిత ఇసుక పాలసీలో అక్రమాలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించి ప్రజలకు మేలు జరిగేలా చూశారన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీఓ మలోల, సెప్సీఐ వసుంధరాదేవి, బుచ్చి రూరల్ టీడీపీ అధ్యక్షులు హరికృష్ణ, బుచ్చి టౌన్ అధ్యక్షులు ఎంవి శేషయ్య, ఎంపీటీసీ కీర్తన, మినగల్లు సర్పంచ్ పూజిత, కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, స్థానిక నాయకులు సురేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ సువర్ణ అధ్యాయానికి వేదిక అయింది. దానిలో భాగంగా కోవూరు నియోజకవర్గం మినగల్లు పల్లిపాడులో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే సగటు మనిషికి, భవన నిర్మాణ కార్మికులకు, వీళ్ళకందరికీ ఉచిత ఇసుక ఎంతో మంచి జరుగుతుంది. మీకందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో మనము సుమారు 50,000 కోట్ల ఇసుక కుంభకోణం జరగడం జరిగింది. అది జరగకుండా ఉంటే కనీసం 10 లక్షల మంది ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళందరూ ఆగిపోకుండా ఈరోజు ఒక ఇంటి వాళ్ళు అయి ఉండేవాళ్ళు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ రవాణా, ఇసుక మైనింగ్ మాఫియా, ఇవన్నింటినీ కూడా అరికట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఇచ్చిన విధానంగా ఉచిత ఇసుక విధానాన్ని 4 రోజుల్లోపలే ప్రవేశపెట్టడం మనకందరికీ చాలా సంతోషదగిన విషయం. మీకందరికీ తెలుసు, ఉచిత ఇసుక ఇచ్చి రవాణా ఛార్జీలు మాత్రం మనం 370 రూపాయలు లోడింగ్కి వాటికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇది జరగాలి. అదేవిధంగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏ రకంగా అయితే మనము చెప్పుకున్నామో అదేవిధంగా ఈ ఇసుక ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో నంబర్ 43ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. గత కాబట్టి అలాంటి వైసీపీ నాయకులు దోచేసిన ఇసుకతో మనము ఎంత అవస్థపడ్డామో మీ అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి పాలసీని రద్దు చేసి ఇసుక అక్రమాలను నిరోధిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన విధానాన్ని తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జిటి నిబంధనలకు అనుగుణంగా పర్యావరణం దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తాము. అదేవిధంగా జిల్లా స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో ఈ ఉచిత ఇసుక పాలసీని నిర్వహించబోతున్నాము. ఇది ఆచంగా ప్రజలందరూ ఎంతో సంతోషించదగ్గ విషయము. ఇది మనము అనుకున్నట్టు ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన కానుక. కాబట్టి మరోసారి ఉచిత ఇసుకని అమలు చేసినందుకు, విధానాన్ని అమలు చేసినందుకు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, మొట్టమొదట ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినట్టు పెన్షన్లు 1వ తేదీ సక్రమంగా ఒక పండుగ వాతావరణంలో ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సి మీద కూడా సంతకం చేయడం జరిగింది. ఒకవైపు మనం అనుకున్నట్లుగానే సంక్షేమము, ఇంకోవైపు ఈరోజు ఈ ఉచిత ఇసుక విధానం అభివృద్ధికి బాట వేయబోతుంది. దాని తర్వాత కూడా మనము చెప్పినవన్నీ ఒకటొకటి చేసుకుంటామని చెప్పి బాబు గారు ప్రజల మనిషి, ప్రజల కోసం ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు మనందరినీ ముందుకు తీసుకొస్తున్నారు. దానికి ఆయనకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ
అందరికీ నమస్కారం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.